నేను ఇప్పటి నుంచో చెప్తున్నా, రాజకీయంగా చెప్పా, ఎందుకంటే షర్మిలకు ఫైనల్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఎందుకంటే చెల్లికి అన్న చేసిన అన్యాయం నాకు తెలుసు కనుక. ఎప్పటికైనా సరే షర్మిల ధైర్యం గురించి కూడా నాకు తెలుసు కనుక, అమ్మాయి కష్టపడే మనస్తత్వం గురించి కూడా నాకు తెలుసు కనుక, నేను నాకు తెలిసిన విషయాన్ని చెప్పా. 2 ఏళ్ళ క్రితమే రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో తెలంగాణ నాడు పార్టీ స్థాపించిందంటే ఫైనల్గా ఎలక్షన్ టైంకి ఆవిడ ఆంధ్రాకే వస్తుంది అనుకుంటున్నానని చెప్పి చెప్పారు. అది ఒక ఊహ, పొలిటికల్ అసెస్మెంట్, కామన్ సెన్స్తో చెప్పిన పొలిటికల్ అసెస్మెంట్. దానికి వైసీపీ వాళ్ళు నిన్న సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు. ఇన్నైనా బాక్కుంట్రా పెదవనా, సారీ పెదవలారా. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి నేను ఆమెడ దూరంలో ఉన్నా, ఆమెడ కాదు యోజన దూరంలో ఉన్నా. జరగబోయేది నేను ఒక పాలిటిక్స్లో ఉన్న వ్యక్తిగా, జరగబోయేది నా అసెస్మెంటు ఆమెకు జరిగిన అన్యాయం తెలుసు కాబట్టి. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి తను ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించవచ్చు అనే ఉద్దేశంలో నేను అసెస్మెంట్ చెప్పాను. రైట్ అయినందుకు సంతోషించండి. నేను తెలుగుదేశం జనసేన అంటే ఎన్డీఏలో జనసేన ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నుంచే నేను పోటీ చేస్తున్నా. చెత్తవాడు మీరు, చెత్త నా కొడుకులు ఎన్ని వాయినా ఇక్కడ అని మృదుమధురంగా సరళంగా ఇది నేను చెప్పగలను. అసలు ముందు నా మీద క్యాండిడేట్ని చూసుకుంటారా, భూమినా కూడా ఆమె క్యాండిడేట్ని చూసుకుంటా. నిమిషానికి ఒక కృష్ణుడు మారిపోతున్నాడు, నేను పోటీ చేయను. నా కుటుంబంలో కూడా కలతలు పెట్టాలని చూశారు. మరి ఎవరో కుటుంబం గురించి కలతలు అంటున్నాడు, నా కుటుంబంలోనే ఇప్పుడు నా భావనే నా మీద మరి పోటీ పెట్టాలని ప్రయత్నించాడు. తను చేయను అని చెప్తున్నా సరే కాల్చు తినేస్తున్నారు. అలాగే పాపం కృష్ణరాజు గారు సతీమణి భర్త పోయిన దుఃఖంలో ఇంకా నెలగా మన సంవత్సరకం కూడా మొన్నే అయింది సంవత్సరకం. ఆవిడ భర్త పోయిన దుఃఖంలో ఆవిడ ఉంటే ఆవిడ కాల్చు తినేస్తున్నారు, నువ్వు పొడి చేయాలమ్మా, నువ్వు పొడి చేయాలమ్మా అని. సో ఇలాగా ఒక క్యాండిడేట్లు దొరక్క చాలా అవస్థపడి మొన్న ఒక ప్రొఫెసర్ గారు గుబ్బల తమ్మయ్య గారి పేరు వినపడింది. మళ్ళీ ఇవాళ ఇంకో పేరు, ఆ TV9లో ఇంకో పేరు. అసలు ముందు నేను ఏ పార్టీలో పోటీ చేస్తున్నానో, ఏ కూటమి నుంచి పోటీ చేస్తున్నానో చెప్పా. నీ క్యాండిడేట్ ఎవడో చెప్పాడు, నీ క్యాండిడేట్ ఎవడో చెప్పాడు అది, లేకపోతే నువ్వు వచ్చి పోటీ చేయి, బొమ్మంటే నువ్వు వచ్చి పోటీ చేయి. అంతేగాని నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను, నాకు ఆ టికెట్ ఇవ్వడం, నాకు ఈ టికెట్ ఇవ్వడం, నా టికెట్ ఎప్పుడూ అయిపోయింది ఇంకన్నా అని చెప్తున్నా. అని చేత నా గురించి నువ్వు వాళ్ళగా ఈ పని నువ్వు చూసుకో.